హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూవీ రాజా. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నటువంటి భాగమతి ప్రేమలో పడ్డాడు. అదేంటి అలా అంటున్నారని ఆశ్చర్యపోతున్నారా? అదేం లేదు, అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోవాల్సిందే. పిల్ల జమీందార్ ఫేమ్ అశోక్ భాగమతి స్క్రిప్ట్ రాసుకుని అందాల తార అనుష్కని సంప్రదించాడు. ఇప్పటికే ఈయన ఒక లేడీ ఓరియంటెడ్ స్టోరీతో చిత్రగాథ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చారిత్రక నేపథ్యం ఉన్న భాగమతి ప్రేమ కథను తెరకెక్కించాలని ఆలోచిస్తున్నాడు. కానీ దర్శకుడికి అశోక్ తగిన అనుభవం లేకపోవడంతో ఈ సినిమా చేసేందుకు అనుష్క నో చెప్పింది. దీంతో రంగంలోకి ప్రభాస్ దిగాడు. అనుష్కకు నచ్చ చెప్పాడని తెలుస్తుంది. ఈ సినిమాను నిర్మిస్తుంది ప్రభాస్ సన్నిహితులు మూవీ క్రియేషన్స్ అధినేతలు వంశీ ప్రమోద్. ప్రభాస్ అంతటి వాడు చెప్పడంతో ఆయనపై ఉన్న నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ చేసేందుకు ఓకే అయింది. వాస్తవానికి గత కొంతకాలంగా అనుష్క అభినయ ప్రధాన పాత్రలే చేస్తుండడం విసుగు చెంది గ్లామర్ రోల్స్ వైపు మళ్ళాలనుకుంది. ఈ క్రమంలోనే అవకాశాలు వెతుకుతోంది. కానీ ఇప్పుడు మళ్ళీ మరో చారిత్రక కథనే చేయాల్సి రావడం యాదృచ్ఛికమే. అయినా కానీ ఖచ్చితంగా ఈ సినిమా ఆమె కెరియర్ ను మలుపు తిప్పడం ఖాయమన్న చర్చలు టీ టౌన్ లో వినిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రిమిస్కింగ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.